చాప్టర్ వన్ అండ్ టూ వర్సెస్ విల్ రీడ్ టుగెదర్ ప్లీజ్ మనం కలిసి చదువుకున్నాం కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనస్పందుటో దేవునిందలు విశ్వాసమును బాప్తిసం గుర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గుర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమొక సాగిపోదు ఈ లోకము అపవాది సాతాను ఎప్పుడైతే ఆదాం హవలను లోపరుచుకున్నాడో ఆదాం యొక్క వంశావళి మనం ఆదాం యొక్క వంశావళి మనం వాడు ఏం చేశాడంటే అందరినీ కూడా విడగొట్టేశాడు వీరు అమెరికా వారని వీరు ఇండియా వారని వారు పాకిస్తాన్ వారని వేర్వేరు రకములైన విభజనలు తీసుకొని వచ్చాడు ప్రజలను పూర్తిగా విడగొట్టేశాడు ఒకరికొకరు శత్రువులు అయిపోయారు నిజంగా చూస్తే మనం అంత వంశము ఒక్క కుటుంబము ఒక్క సంతానము కానీ శత్రువు ఎన్ని భిన్నాభిప్రాయాలు ఎన్ని వ్యత్యాసాలు ఎన్ని ఎడబాట్లు తీసుకొచ్చాడంటే దేశపరంగా మన దేశంలో అయితే కులాలు తీసుకొచ్చాడు ఈ కులాలతో వీడిపోయి ఒక్కరికొకరు నరుక్కుంటున్నారు చంపుకుంటున్నారు తర్వాత రంగు తర్వాత భేదం తర్వాత ఇంకా వేవేరు చదువుకున్న వారని లేని వారని తర్వాత ధనికులని దరిద్రులని వేవేరు రకములైన విభజనలు అయితే మనందరినీ మరల ఒక్క నూతన పురుషునిగా సృష్టించడానికి దేవుడు తానే స్వయంగా దిగొచ్చాడు వివర్ ఆల్ డివైడెడ్ ద డెవిల్ హెస్ డివైడెడ్ అస్ and he has brought lots of schemes lots of divisions lots of misunderstandings and lots of rivalry and competition and enmity he has in fact destroyed adam's race by bringing so many kinds of divisions and right now we see even just yesterday just today's paper newspaper you, you please see how many people in delhi they are murdered butchered just because of Religious differences, caste differences. The whole world, the devil, has destroyed Adam's race. But, gracious God, the loving Lord, the creator of the whole universe, to make us one new man, he had come down to this earth. Devadu, Marchi, lo kadigi తన ఆత్మతో ముద్రించి తన ఆత్మను మనకు అనుగ్రహించి మనలను క్రీస్తునందు ఒక్క నూతన పురుషునిగా చేయడానికి దేవుడు తన కుమారుని పంపించాడు వేరే మాటలు చెప్పాలంటే దేవుడు తానే దిగొచ్చాడు కాబట్టి రక్షణ మొదట మారు మనస్సు పశ్చాత్తా ఇస్తాడు ప్రభా ఈ వ్యత్యాసాలు ఈ భేదములు ఈ అసూయలు ఈ ద్వేషములు ఈ కొట్లాటలు ఈ జగడాలు నాకొద్దు నేను పశ్చాత్తపడుతున్నాను ఒప్పుకుంటున్నాను ప్రభు పాపిని నన్ను కరుణించు ప్రభా నువ్వు నా కొరకు సులువు మీద బలి అయ్యావు రక్తం చిందించావు తిరిగి లేచావు నమ్ముతున్నాను ప్రభు దయచేసి నన్ను క్షమించు అని పాపి పశ్చాత్తపడగానే వెంటనే తన రక్తంలో అడిగి తన పరిశుద్ధాత్మను వేసి తన పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మకు నిలయంగా చేస్తాడు నిన్ను ఇంకా లోపట ఉన్న వ్యత్యాసాలన్నీ పోతాయి కులమనే వ్యత్యాసం మతం అనే వ్యత్యాసం ధనికులనే వ్యత్యాసం వేర్వేరు రకములనే వ్యత్యాసం నీలోపట ఆ అభిప్రాయం ఉండదు నీవు నూతన సృష్టివి పాతవి గతించాను ఇదిగో సమస్తం కృతవాయనో నీ దృష్టి మారిపోతుంది నీ పద్ధతి మారిపోతుంది నీ విధానం మారిపోతుంది అందరిని క్షమిస్తావు అందరినీ ప్రేమిస్తావు అందరినీ చేర్చుకుంటావు సో బ్యాప్టిజంలో దాసులు చెప్తూ వచ్చారు మనం పాత వాటి కొరకు నేను చనిపోయినాను ఈ వ్యత్యాసాల కొరకు వీటన్నిటి కొరకు నేను మృతుడను క్రీస్తుతో పాటు నేను అయ్యాను క్రీస్తుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను క్రీస్తు కూడా లేచాను నవీన వ్యక్తిగా క్రొత్త వ్యక్తిగా ఇక ఏ వ్యత్యాసాలు లేవు ఇప్పుడు ఏ భిన్నాభిప్రాయాలు లేవు ఏ విభజనలు లేవు ఏ అసూయ ఏ ద్వేషము ఏ కులములు ఇలాంటివి లేవు నా లోపట అని మనం సాక్ష్యం ఇచ్చాం మన సహోదరులు సహోదరులు సాక్ష్యం ఇచ్చారు ఇప్పుడు దాని తర్వాత హస్త నిక్షేపణము ఉదయం చూడండి హస్త నిక్షేపణము రెండవ వచనంలో బాప్తిజం గూర్చిన బోధయో నెక్స్ట్ హస్త నిక్షేపణము పెద్దలు దేవుని దాసులు వారు వస్తారు వచ్చి మీ మీద చేతుంచి ప్రార్థన చేస్తారు మీ మీద చేతులు ఉంచడం అంటే ఏంటిది ఇది ఒక ఆచారమా ఒక మనుషుడు కనిపెట్టిన ఆచారమా కాదు ఇది దైవికమైన దేవుని ఆలోచన దేవుని దాసులు వారొచ్చి నీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటిదంటే నీవు నేను సమానము మానలో ఏ భాష భేదమో లేకపోతే ఏ కుల భేదమో లేకపోతే ధనికులు దరిద్రులని లేకపోతే చదువుకున్నవాడు చదువు లేనివాడని అలాంటి వ్యత్యాసాలు ఏమీ లేవు క్రీస్తునందు మనము ఒక్క నూతన పురుషుడము ఒక్క నూతన వ్యక్తి క్రీస్తునందు కాబట్టి దేవుని దాసులు వారి మీద ఇప్పుడు హస్త నిక్షేపం చేస్తారు మీ మీద మీ మీద చేపట్టి వారు ప్రార్థన చేస్తారు అది ఆచారం కాదు ఏ మనుషుడు కనిపించ పెట్టిన ఆలో ఆలోచన కాదు ఇది దేవుని వాక్యం అప్పస్తుల బోధ దిస్ ఇస్ అపాజల్స్ డాక్ట్రిన్ అండ్ దిస్ ఇస్ ఫౌండేషనల్ డాక్టర్న్ క్రీస్తుని గూర్చిన మూల ఉపదేశములు ఇవి ఇవి మనుషుడు పెట్టినవి కాదు ఇవి ఏసు ప్రభు దేవుడు తానే స్వయంగా తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని దాసులకు నేర్పించి వారికి బోధించాడు కాబట్టి వాళ్ళు దానికి గై కొన్నారు కాబట్టి మనం ఇక్కడ మనం చూస్తాము బ్యాప్టిజం తర్వాత హస్త నిక్షేపణము అది మీనింగ్ఫుల్ అంటే చేపెట్టినప్పుడు నీవు నేను సమానము నీవు నేను ఒకటే ఏ వ్యత్యాసం మన లేదు క్రీస్తు నందు మనమందరము ఒక్క సంగము ఒక్క నూతన పురుషు వన్ న్యూ మ్యాన్ ఇన్ క్రైస్ట్ జీసస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ ద మ్యాన్ ద డెవల్ హెస్ బ్రాట్ సో మెనీ కైండ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ సో మెనీ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్ సో మెనీ కైండ్స్ ఆఫ్ హెట్రెడ్ సో మెనీ కైండ్స్ ఆఫ్ డివిజన్స్

మనం చూస్తాం ఈ విషయాలు తెలుసు చూడండి లేవియా లేవకాఖండం ఇరు పదహారో అధ్యాయం లేవియా కారణం పదహారో అధ్యాయంలో ఇది దేవుని యొక్క వాక్యం ఇది ఇది మనుషుని యొక్క ఆలోచన కాదు లేవియా లేవకాండము పదహారో అధ్యాయము లేవియా లేవియాకాండం పదహారో అధ్యాయము ఇరవై ఒకటో లేవియా లేవండం పదహారు ఇరవై ఒకటి అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులుంచి ఇస్రాయలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అత్యక్రమలన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనిషిని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలేను అంటే ఆ మేకపిల్ల ఇస్రాయిల్ యొక్క సర్వ పాపమును ఎప్పుడైతే అహరోను తన రెండు చేతులు పెట్టి ఆ పాపములన్నీ ఒప్పుకుంటాడు నాకు బదులుగా లేకపోతే ఇస్రాయల్ జనాంగానికి బదులుగా ఈ మేకపిల్ల చనిపోతుంది అందుకే ప్రభు దేవుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే అహరోను తన రెండు చేతులు ఆ మేకపిల్ల మీద ఉంచి ప్రభావా ఇస్రాయల్ దేశమంతా నేను కూడా మేమందరము ఈ పాపం చేసినాం ఒప్పుకుంటున్నాం ప్రభా మమ్మల్ని క్షమించు మీ రక్తంలో కడగండి అంగీకరించండి ప్రభు మా మాకు బదులుగా మేము శిక్ష పడిన పొందవలసింది మేము చనిపోవలసింది మాకు బదులుగా మీరు ఈ సదుపాయాన్ని కల్పించారు ఈ గొర్రెపిల్ల ఈ మేకపిల్ల మాకు బదులుగా చనిపోతుంది ఆ మేకపిల్ల ఆ పాపములన్నీ భరించి అర అరణ్యంలోనికి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఏసుప్రభు మన కొరకై గొర్రెపిల్లగా వచ్చాడు దేవుని గొర్రెపిల్లగా కాబట్టి ఇక్కడ ట్రూత్ ఏంటంటే పాతిని మందంలో కూడా చేతులు హస్త నిక్షేపణము అని చూస్తున్నాం ఇది చాలాసార్లు మనం కణంలో చూస్తాం వారు చేతులు ఉంచుతారు తర్వాత దాన్ని వధిస్తారు పాపం చేసిన వాడు దాని మీద చేతులు ఉంచుతాడు తర్వాత అది వధించబడుతుంది పాపం చేసిన వాడు వస్తాడు ఆ పశువుని తీసుకొస్తాడు ఆ పశువు మీద చేతిని ఉంచుతాడు అది వధించబడుతుంది అంటే నాకు బదులుగా లేకపోతే నేను ఈ పశువు సమానము కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సత్యము అప్పస్తున్న పౌలు తిమోతికి రాస్తున్నాడు చూడండి మోర్ తిమోతి నాలుగో అధ్యాయం ఫస్తిమోతి ఫోర్ చాక్ట్ ఫస్తిమోతి ఫోర్ చాప్టర్ తిమోతి కూడా రక్షణ పొందిన తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అపసరైన పౌలు తర్వాత సంఘ పెద్దలు అందరు కూడా వచ్చి తిమోతి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు చూడండి ఆ విషయం తిమోతి జ్ఞాపకం చేస్తున్నాడు మరి తిమోతి నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచనం మూలం నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము యూ పెద్దలు వారు చేయిబెట్టినప్పుడు నీవు అందరితో సాత్వ సార్వత్రిక సంఘములో సరి సమానమైన సాటి అయిన దేవుని బిడ్డవు నీ లోపల వ్యత్యాసం లేదు మన మధ్యలోపట రెండవది వారు చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న కృపావరములు ప్రజ్వలింపజేయబడతాయి వెన్ ఎల్దర్స్ లే దర్ హ్యాండ్స్ అపాన్ యూ అండ్ వెన్ దే ప్రే దెన్ ద టాలెంట్స్ విచ్ గాడ్ హెస్ గివన్ బై హిస్ గ్రేస్ బై హిస్ హోలీ స్పిరిట్ దే ఆర్ యునో దే ఆర్ రివైవ్డ్ దే ఆర్ మేడ్ ఫ్రెష్ నువ్వు రక్షణ పొందినావు ఇంతకు మనుపు నువ్వు రక్షణ పొందక మనుపు నీ లోపట్ ఉన్న తలాంతులు వరములు ఈవులు దయ్యం వాడుకున్నాడు సినిమా పాటల కొరకు తర్వాత వేర్వేరు దుష్టమైన కార్యాల కొరకు ఇప్పుడు యేసు నమ్మిన తర్వాత యేసు నీ పుదులోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చిన తర్వాత నీ వరములు దేవుణ్ణికి ఇచ్చిన కృపావరములు ఇచ్చిన టాలెంట్స్ ఆ గిఫ్ట్స్ తర్వాత వేరు వేరు మినిస్ట్రీస్ పరిచర్యలు చేతులు పెద్దలు హస్త నిక్షేపణ చేయగానే అవి రివైవ్ అయ్యి ఫ్రెష్గా అవి నూతనంగా అవి క్రొత్తగా మెరుగుపరచబడతాయి అందుకే రక్షణ పొందిన తర్వాత నీ లోపడ్డ పాటలు కట్టే తలాంత వాక్యం చెప్పే తలాంతో స్వస్థపరిచే తలాంతు వాక్యం చెప్పే తలాంతో వేరే వాళ్ళని దర్శించే తలాంతు వేరే వారిని ఆదరించే తలాంత ప్రజలు గుర్తుపడతారు అరే ఈ పిల్లోనికి ఈ వరం ఉంది నేను రక్షణ పొందిన తర్వాత హిబ్రంలోనే పిచ్చుల్లో ఉండేవాడిని దేవుని మందిరం అంటే నాకు చాలా ఇష్టం హెబ్రోన్ అంటే నా ప్రాణం కాబట్టి హెబ్రోన్లోనే ఉండేవాడిని మేము సువార్తకు సైకిల్ మీద అందరం వెళుతుండేవారము ఒకసారి మేము సువార్తకు పోయినాము సువార్తకు పోయిన తర్వాత చాలామంది చిన్నపిల్లలు వచ్చారు చాలామంది అందరు చిన్న చిన్న పిల్లలు అప్పుడు ఆ లీడర్ బ్రదర్ ఏమన్నాడంటే వాల్టర్ నీవు ఈ బ్రదర్ ఇద్దరు కలిసి ఈ పిల్లలకు వాక్యం చెప్పాడు సో ఆయన ఆయనకి ఆయన తెలుగు రాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్ చెప్పిండు ఫస్ట్ టైం నా లైఫ్లో తెలుగులోకి అనువాదం చేసినాను ఆయన తర్వాత వాడు అరే నీకు వరం ఉంది నీకు ఈ ఉంది దాన్ని వాడుకో ప్రభు కొరకు సో పెద్దలు హస్త నిక్షేపణ ద్వారా నీ లోపట ఉన్న వరములు తలాంతులు ఈవులు అవన్నీ కూడా మెరుగుపరచబడతాయి దేవుల్ బికమ్ అవి ప్రజ్వలింపజేయబడతాయి వాటిని మనం వాడుకుంటూ ఉండాలి మనం వై మూలకి కూర్చొని దేవుని మంద్రానికి రాకుండా ఆరాధనకు రాకుండా నిరుత్సాహపడి నిరాశలో ఇంట్లోనే కూర్చొని మూలకు ఉంటే అవన్నీ మరుగు చేయబడతాయి అందుకే తిమోతికి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు తిమోతి జ్ఞాపకం ఉంచుకో పెద్దల మీద చేతి చేతులు పెట్టినారు వారు ప్రార్థన చేశారు వారి ప్రార్థన ద్వారా వారి హస్త నిక్షేపణం ద్వారా నీ లోపల కృపారములు తిమోతికి ఏం ఏముంది కృపావరం ఇస్ అ వెరీ గుడ్ ప్యాస్టర్ తిమోతి చక్కని ప్యాస్టర్ తిమోతి మంచి కాపరి ఆ తలాంతో ఆ వరం ఉంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరిని ఏ విధంగా ఉపయోగించాలి ఎవరిని ఏ విధంగా నడిపించాలి ఎవరిని ఎప్పుడు దర్శించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఆ కాపరికున్న వరములు తిమోతికి ఉన్నాయి అది జ్ఞాపకం చేస్తున్నాడు పౌరులు తిమోతి జ్ఞాపకం ఉంచుకో నీవు కాపరివి ఆ దృష్టి ఆ దృష్టి నుండి నువ్వు తొలగిపోవద్దు పెద్దల హస్త నిక్షేపణ ద్వారా కలిగిన ఆ కృపావరాన్ని ఇంకా ప్రజ్వలింపజేసుకో కాబట్టి పెద్దలు వాళ్ళ చేతులు పెట్టినప్పుడు నీ లోపల ఉన్న వరములు కృపావరములు నీ లోపల ఉన్న తలాంతులు నీ లోపల ఉన్న ఈగులు వేవేరు కొంతమంది సైంటిస్టులు అవుతారు దేవుడు వాళ్ళకు డీప్ ఇన్సైట్ ఇస్తాడు ఐజక్ న్యూటన్ యూ వాజ్ అ బిలీవర్ ఐజక్ న్యూటన్ వాజ్ అ గాడ్లీ మ్యాన్ ఎంత భక్తి వాడు అంటే బైబిల్ అంటే పిచ్చి ఐజక్ కు ప్రజలు ఏమనేవారు అంటే మత పిచ్చోడనేవారు కానీ మోడర్న్ ప్రిన్సిపల్స్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అన్నిటికీ ఇప్పుడు ఎవరైనా మోడర్న్ ఫాదర్ అయినా అట్లనే ఇంకా వేర్వేరు సైంటిస్ట్లు వాళ్ళు రక్షణమైన దేవుని పిల్లలు పరిశుద్ధాత్ముడు వాళ్ళు పొందిన తర్వాత వారికి వరములు ఈవులు కృపావరములు దేవుడిచ్చాడు వేర్వేరు విషయాలు కనుగొన్నారు లోకము ఎంతో దీవించబడింది జాన్ గుటెన్బర్గ్ బైబిల్ ఎన్ని రా అప్పుడు చేతో రాయాలా వ్రాయలేకపోతున్నారు ఎన్ని ప్రతులు రాయాలా కాబట్టి ప్రార్థన చేశాడు దేవుడు ఆలోచించాడు ప్రింటింగ్ ప్రెస్ మెషినే స్టార్ట్ చేసేసాడు మెషిన్ కనుగొన్నాడు మెషిన్ కనుగొని ఇంకా బైబిల్ ముద్రించడం ఆరంభించాడు ఆ వండర్ఫుల్ ఎన్ని ప్రతులంటే యూకే జర్మనీ అంతియుడు బైబిల్ ధారాళంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది జాన్ గుట్టిన్ తనలో ఉన్న కృపావరాన్ని ఉపయోగించాడు కాబట్టి పెద్దల హస్త నిక్షేపణ ద్వారా అది ఏదో ఆచారం కాదు జ్ఞాపకం ఉంచుకో అమ్మా అది ఆచారం కాదు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నీ లోపల ఉన్న కృపావరణ ప్రజ్వలింపజేయబడతాయి ముగింపు లాస్ట్ ముగించేస్తాను రెండో తిమోతి ఒకటి ఆరు చూడండి రెండో తిమోతి ఒకటి ఆరు మళ్ళా జ్ఞాపకం చేస్తాడు తిమో తిమోతికి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సైతాన్ని ఏం చేస్తాడంటే డిస్కరేజ్ చేస్తాడు మనల్ని డిసప్పాయింట్ చేస్తాడు ఏ నాకేమున్నది నాకేం లేదు నేను ఉట్టి పిచ్చోని నేను పిచ్చిదాన్ని నన్ను ఎవరు పట్టించుకుంటారు నా నా మాట ఎవరు వింటారు అని మనం మనం డిస్కరేజ్ అవుతుంటాం డిస్కరేజ్ కావద్దు చూడండి మోతి రెండు నవతి ఒకటి ఆరు ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధాత్మడు రెండు సార్లు చెప్తున్నాడు ఎందుకంటే అపవాది మనల్ని ఎప్పుడు డిస్కరేజ్ చేస్తాడు దేవుని సేవ చేయొద్దు సువార్తకు పోవద్దు సండే స్కూల్కి పోవద్దు సండే స్కూల్ టీచర్ కావద్దు యూత్ మినిస్ట్రీలో చే పాలు పొందొద్దు ఎవరో వస్తారు ఏదో డిస్క్రైజ్ చేస్తారు నీవు ముఖం ఆడుచుకుంటావు బయ రూమ్లో కూర్చుంటావు ఇంకా హెబ్రోన్ నేను పో నేను పోనే బోన్ హెబ్రోన్ వాళ్ళంతా నేను నాకు ఇష్టం లేదు నేను పో అందుకే అట్లాడి వచ్చినప్పుడు తిమోతి కూడా అలా ఉంటాడు పౌలు రాస్తున్నాడు వృద్ధాప్యంలో ఉన్నాడు పౌలు ఉన్నాయి చనిపోబోతున్నాడు కళ్ళు సరిగా కనిపిస్తలేవు దేవుని దాసునికి పౌలకు చూడలేకపోతున్నాడు కానీ పరిశుద్ధాత్మ అంటాడు వ్రాయి వ్రాయి ఈ మాటలు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు రాస్తున్నాడు తిమోతి బిటా కుమారుడా నా హస్త నిక్షేపణ వలన నీ కలిగిన కృపవరాన్ని మరుగు చేయకు ప్రక్కన పెట్టేయకు దాని వాడు ఉపయోగించు ప్రభు కొరకు ఉపయోగించు సంఘక్షేమం కొరకు వాడుకో కాబట్టి పెద్దల హస్త నిక్షేపణ వలన ఫస్ట్ ఏంటిది మన లోపల ఏ వ్యత్యాసం లేదు కులమని ధనమని చదువు అని లేకపోతే దేశమని భాష అని ఏ వ్యత్యాసం లేదు మనం సమానం ఒక్క సంఘం క్రీస్ ఒక్క నూతన పురుషుడు రెండవది పెద్దల హస్త నిక్షేపణ ద్వారా నీ లోపల ఉన్న కృపావరం ప్రజ్వలింపు చేయబడాలి నువ్వు ప్రార్థన చేయాలి ఆ నాకు ఏ వరం ఇచ్చినావు నాకే తలా అంత ఇచ్చావు అందుబాటులో ఉండాలా దేవుని మందిరంలో సేవలు అందుబాటులో ఉండాలా పెద్దలు పిలుస్తారు సేవకులు పిలుస్తారు వెంటనే పరిగెత్తాలా పవిత్రంగా పరిశుద్ధంగా సమర్పణతోటి త్యాగంతో ఎంత క్రయమైనా సరే నేను చేస్తా బ్రదర్ అప్పుడు చూడు ప్రభు నిన్ను ఎట్లా వాడుకుంటాడు ప్రభు అవి ఈ వాక్య ప్రకారం మిమ్మల్ని దీవించిన గాక గాక ప్రేమిగల మహాపరలో తండ్రి నీ మందిరంలో ప్రభోదినమున మా రక్షకుడు మా దేవుడు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి దిగొచ్చి సెలవు మీద అపవాదిని వాని క్రియలను సంపూర్ణంగా ఆయన ఓడించాడు బందీలమైన మమ్మలను ఆ రక్తం చేత కడిగి విమోచించాడు మా ప్రభువు తిరిగి లేచాడు విజయశాలిగా మరలా మా ప్రభు రానై ఉన్నాడు తండ్రి ఈ గొప్ప జ్ఞాన్ని బట్టి మీకు స్తోత్రములు ఈ బిడలు నీ అందు విశ్వాసం వారు రక్షణ పొంది నీ వాక్యానికి లోబడి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం సంఘంగా మేమందరము సంతోషిస్తున్నాం తండ్రి ఈ క్రొత్త విషయం ఈ యొక్క అద్భుతమైన విషయం వారు అనుభవించారు వాళ్ళ జీవితంలో తండ్రి అపస్త్ర కార్యములు మేము చూస్తున్నాము మూడు వేల మంది రక్షణ మంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు తర్వాత ఐదు వేల మంది అలాగూ సంఘములు అపరిమితంగా విస్తరించాయి ఇప్పుడు కూడా అలాగే జరిగిస్తున్నందుకు స్థుతిస్తున్నాము మోకరించి వందనాలు తెలుస్తున్నాం తండ్రి నెమ్మది సమాధానము అనుగ్రహించమని యేసు అనో ప్రార్థించి తండ్రి తండ్రి